ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. ఎందుకంటే బేసిక్గా ఒక నలుగురు హీరోలు కలిసి చేయడం అనేది కొత్తతను. సో ఇట్స్ ఆల్వేస్ దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ బి వెరీ స్పెషల్. అండ్ కట్ చెప్పినప్పటి నుంచి వెరీ ఎక్సైటెడ్గా అనిపించింది మై క్యారెక్టర్ అండ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమా నాకు పర్సనల్గా ఇట్ వాస్ అ డిఫరెంట్ ఛాలెంజ్, ఎందుకంటే నేను ఆల్రెడీ పోలీస్ క్యారెక్టర్స్ చాలా సినిమాలు చేశాను. అండ్ సో దాంట్లో కొత్తగా ఏదైనా చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది అనుకున్నాను. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ని శ్రీరామ్ చాలా బాగా డిజైన్ చేశాడు. ఏంటంటే ఒక వెరీ నేను చేసిన పోలీస్ క్యారెక్టర్స్లా కాకుండా ఇది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ శ్రీరామ్. ఈ కథ అండ్ ద హోల్ టీమ్ సుధీర్ కానీ ఏది అంటే ఆ స్కోప్ ఉంది. నేను వేరే క్యారెక్టర్ అయితే చేసేవాడు కాదు. సో ఈ క్యారెక్టర్ కాబట్టే చేశాను, వేరే క్యారెక్టర్ అయితే చేసేవాడు కాదు. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ జర్నీ బేసిక్గా సుధీర్తో కానీ ఆదిత్తో కానీ సందీప్తో అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో. సో ఇట్ వాజ్ ఆల్ కానీ తక్కువ రోజుల్లో చేశారు, బట్ అదర్ దెన్ దాట్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ ఆఫ్టర్ బాలన్ అండ్ సోలో నేను మణిగారితో మళ్ళీ చేస్తున్న సినిమా ఇది సమంతకి పని. అండ్ ద మోషన్ పోస్టర్కి కానీ ఇప్పుడు ఈ టీజర్కి కానీ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అండ్ హోప్ దిస్ విల్ బీ మై థర్డ్ ఫిల్మ్, మై హ్యాట్రిక్ విత్ మణి గారు. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ రాక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మొత్తం ఈ సినిమాని ఇంతమందిని తీసుకొచ్చి నమ్మి ఇట్స్ నాట్ ఈజీ ఒక నలుగురు హీరోలతో ఒక సినిమా చేయడం అనేది. అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ఆనంద్ ప్రసాద్ గారు. అండ్ ఈ సినిమాని ఏం కావాలో బేసిక్గా ఒక సినిమాకి ఈవెన్ ఐ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్ బట్ నేనైనా కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యాను. ఇక్కడ ఆనంద్ ప్రసాద్ గారు అసలు ఈ సినిమా విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఆ రిచ్నెస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ అస్ ఆల్ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ లైఫ్. థ్యాంక్స్. అందరికి నమస్కారం అండి. భలే మనుషుల తర్వాత శ్రీరామ్ ఆదిత్యతో మళ్ళీ ఇంకో సినిమా చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమా లాగానే ఇది కూడా ఒక డిఫరెంట్ జోనర్, కొత్త రకంగా ఉంటుంది. అంటే ఒక ఫార్ములా లాగా ఉండదు, ఏది టైంకి ఫైట్ రావాలి, టైంకి పాటలు రావాలి. సో అలా ఉండదు అన్నమాట, సో అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఇది కూడా మీకు బాగా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి ఈ సినిమా స్టోరీ ఎలాంటిదంటే, ఇప్పుడు కథ చెప్పి దీనిలో ఏదో ఒక రోల్ చూస్ చేసుకోము అని చెప్పి అడిగితే కనుక మా నలుగురిని మేము చూస్ చేసుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అందరికీ అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, అంత పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే నేను ఆదిత్యత కూడా అన్నాను, నువ్వే చూస్ చేయి ఏది బెటర్. సో నీకు ఏ క్యారెక్టర్లో ఎక్కువ కనిపిస్తున్నానో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చేసే అని చెప్పాను. సో ఎవ్రీబడి ఐ థింక్ తన ఆఫర్ చేసిన క్యారెక్టరే తీసేసుకున్నారు. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఈ సినిమాలో వచ్చి ఒక తల్లిని కోల్పోయిన అతను అనమాట, ఒక అమ్మ ఉండదు. సో అట్లాంటి క్యారెక్టర్, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. అండ్ ఫస్ట్లో టీజర్లో చూసినట్టు బాడీ ఈడీలు ఉన్నాయి అనగానే ఫైట్లు ఉన్నాయి అనుకుంటారేమో. ఐ విల్ గివ్ ది ఎమోషన్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ అనమాట. సో అలాగే వర్కింగ్ విత్ మణి గారు, అలాగే మన సమీర్ రెడ్డి గారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, వాళ్ళతో వర్క్ చేయడం కూడా చాలా నేర్చుకున్నాం. సో వెరీ హ్యాపీ. అండ్ ఆనంద్ ప్రసాద్ గారు, నలుగురు హీరోలు ఉన్నారంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జనరల్గా, ఇప్పుడు రాలేదు లేండి. కాకపోతే ఈ సినిమా ఒప్పుకోవడానికి నాకనే కాదు, మిగతా ఐ మీన్ కోస్టార్స్ అందరికి కూడా. మెయిన్గా ఏంటంటే నలుగురు హీరోలు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఒక పెద్ద దిక్కులాగా ప్రొడక్షన్ హౌస్ పెద్దదైతే కనుక వాళ్ళు కంట్రోల్ చేయగలరు అందరినీ అనుకుని ఫస్ట్లో యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా అది అనుకున్నాను. ఏంటంటే జనరల్గా వింటూ ఉంటాను ఒక హీరో ఉన్నాడని ఇంకో హీరో వెళ్ళి దానిలో వెళ్ళి పెట్టేసి ఇది మార్చేసి అది మార్చేసి చేస్తూ ఉంటాడని చెప్పి, అట్లాంటి ఏం జరగలేదండి. బట్ ఐమ్ జస్ట్ సెయింగ్. సో ఆనంద్ ప్రసాద్ గారు ఫాదర్ ఫిగర్ లాగా, సో ఆయన ఉన్నారు కాబట్టి వచ్చిన నమ్మకంతో చేసేస్తాం. సో అట్లాగే చాలా బాగా వచ్చింది ప్రొడక్షన్ అంతా, చాలా కూల్గా అయిపోయింది. అండ్
సో అంతే టీజర్ కూడా ఉంది, టీజర్ లాగానే రేపు సినిమా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుతున్నాం. అందరికి నమస్కారం అండి, ముందుగా మీడియాకి మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఇంకా గుర్తండి, మొన్నే ఓపెనింగ్ అయింది, సో అప్పుడే సినిమా అయిపోయింది, టీజర్ లాంచ్కి వచ్చాం. ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అనే నాకు అనిపిస్తుంది, ఎస్పెషలీ నలుగురు హీరోలు పెట్టుకొని. సో దానికి క్రెడిట్ ముగ్గురికి ఇవ్వాలి, ఫస్ట్ ప్రొడ్యూసర్స్, సెకండ్ తన మంచి క్లారిటీ ఉండి ఒక బాండ్ స్క్రిప్ట్తో శ్రీరామాదిత్య విజన్, అండ్ థర్డ్ మా కెమెరామ్యాన్ సమీర్ రెడ్డి గారు. వీళ్ళు ముగ్గురు ఈ సినిమాని ఇంత ఫాస్ట్గా తీసి ఒక మంచి అవుట్పుట్తో మీ ముందుకు తీసుకొస్తున్నారు సమంతకం అని. అండ్ సో జనరల్గా నేను చేసే సినిమాలన్నీ అలానే తెలియకుండా ఉన్న 2 మంత్స్ 3 మంత్స్ అలా లేట్ అయిపోతూ ఉంటుంది, అండ్ వెరీ హ్యాపీగా ఉంది, చాలా ఫాస్ట్గా అయిపోయిన సినిమా. ఆల్రెడీ ఇంకో సినిమా స్టార్ట్ చేశాను కూడా. సో అండ్ సినిమా తప్పకుండా చాలా బాగా వచ్చింది, అండ్ ఆల్రెడీ మోషన్ పోస్టర్కి చాలా మంచి రెస్పాన్స్. సో మణి గారు ఇచ్చిన బీజిఎం చాలా చాలా బాగుంది, టీజర్కి కానీ అలానే ట్రైలర్కి కానీ. సో మణి గారితో నేను సెకండ్ టైం పనిచేస్తున్నాను, ఆల్రెడీ రఫ్ చేశాను. సో చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే కార్తిక్ అనే ఒక లవబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను, అండ్ తప్పకుండా మీ అందరికీ ఈ క్యారెక్టర్ ద్వారా నేను దగ్గర అవుతాను అనుకుంటున్నానండి. సో ఆనంద్ ప్రసాద్ గారికి అలానే హోల్ టీమ్కి చాలా థ్యాంక్స్, అండ్ డోంట్ మిస్ సమంతకమణి. థ్యాంక్ యూ అండి. మా సమంతకమణి టీజరు గెస్ట్ చేయమని ఒక చిన్న కాంటెస్ట్ రన్ చేసాము, అయితే దాంట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ పార్టిసిపేషన్ వచ్చింది. అయితే త్వరలోనే మా నలుగురు హీరోలు వాళ్ళ వాళ్ళ షూటింగ్తో బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నాను, కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఫేస్బుక్ లైవ్లో నలుగురు విజేతల్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ నలుగురు విన్నర్స్ కూడా నలుగురు హీరోలు చేతుల మీదుగా మేము అనౌన్స్ చేసిన విధంగా i7 phone ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ చిత్రం చేయటానికి మేము శ్రీరామ్ ఆదిత్యాన్ని స్టోరీ నెరేట్ చేయమని చెప్పిన వెంటనే మా ఆఫర్ని యాక్సెప్ట్ చేసి ఇంత విజయవంతంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించిన ఈ నలుగురు హీరోస్కి, మిగతా ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, సుమన్ గారు, తనికళ్ బర్ని గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమా చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ అండి, బికాస్ ఎప్పుడో నేను ఫస్ట్ రాసుకున్న కథ ఇది, అంటే వెన్ ఐ వాంట్ నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు రాసుకున్న కథ. సో అప్పట్లో నలుగురు హీరోలు అంటే కష్టం అనేవాళ్ళు, బట్ థ్యాంక్స్ టు లవ్లీ 4 heroes ఐ మీన్ ఎంత అంటే ఇప్పుడు సినిమా స్టార్టింగ్లో హీరో ఇట్లా ఆ ఫీలింగ్ ఉండేది, కానీ ఇప్పుడు నాకు ఏదో లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అనే ఫీలింగ్ ఉంది. సో నేను ఫార్మల్గా మాట్లాడలేకపోతున్నా, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఫస్ట్ సుధీర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ అండ్ వినగానే టక్కన్నందుకు. రోజు అయితే అసలు అది ఒక సిట్టింగ్ అనుకుంటా అండ్ ఫుల్ పాజిటివ్. ఆది అయితే అసలు ఫుల్ హైపర్ ఎనర్జీ వినగానే. అండ్ సందీప్ ఇస్ మిస్సింగ్ హియర్ అండ్ వన్ వండర్ఫుల్ పర్సన్ ఆన్ ది సెట్. అండ్ అసలు ఫుల్గా ఎంజాయ్ చేసేసామండి సినిమా, చాలా ఫాస్ట్గా షూట్ చేసాం కానీ చాలా బాగా తీసాం. అండ్ ఆ ఫాస్ట్గా షూట్ చేయడానికి రీజన్ మా సమీర్ రెడ్డి గారు, సచ్ అ వండర్ఫుల్ పర్సన్. అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే ఐ థింక్ ఐ జస్ట్ సా ఇట్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ యా సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నాకు నా చైల్డ్హుడ్ ఫేవరెట్స్తో పనిచేసే అవకాశం వచ్చిందండి. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాం, ఆయనతో పనిచేసి ఆయన డైరెక్ట్ చేసే ఒక ఛాన్స్ దొరికింది. అండ్ నెక్స్ట్ చిన్నప్పటి నుంచి క్యాసెట్లు పెట్టుకుని తిరిగేవాడు మణిశర్మ గారు, అంటే మణిశర్మ గారు అబ్బా మణిశర్మ మ్యూజిక్ వస్తుందంటే నాకు ఎక్సైట్మెంట్ ఉండేది. సో ఇవాళ ఆయన సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు, దట్ ఈస్ సూపర్. అండ్ సీనియర్ ఆర్టిస్ట్ తనికల్ బర్ని గారు కానీ, సుమన్ గారు కానీ, వీళ్ళందరితో చేయటం, అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ చాలా చాలా ఇంట్రెస్ట్గా చేశారండి ఈ సినిమా, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ సినిమా రెడీ చేస్తున్నాం, అండ్ ప్రవీణ్ గుడి ఎడిట్ చేస్తున్నారు, అండ్ ఆల్మోస్ట్ ఎడిట్ చేసిన సినిమా చాలా బాగా వస్తుంది గ్యారంటీ.
సో ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి వన్ మెయిన్ రీజన్ ఇస్ ఆనంద్ ప్రసాద్ గారు. ఆయన ఆయన ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎంత షోర్ షాట్ ఉంటారంటే ఆ ఎనర్జీ హోల్ టీంకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ మమ్మల్ని అందరిని ట్రై చేసి ఇంతమంది అందరికి ఆర్డర్ చేసి మా అన్నయ్య రవి గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్ టు డ్రైవ్ అస్ ఆల్ అండ్ నా కో డైరెక్టర్ శ్రీరామ్, నా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ థింక్ వీ హ్యావ్ థరోలీ ఎంజాయ్డ్ అండ్ రేపు మీ సినిమా చూసినప్పుడు థరోగా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ విల్ డెఫినెట్లీ బి వన్ సూపర్ ఫిల్మ్ అండ్ ఇట్స్ ఆర్ గ్యారంటీ.